నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 టాప్ 10 న్యూస్. ఈ ఉదయం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఉదయం పూట స్కూళ్లు ఆఫీసులకు వెళ్లే వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత 3 రోజులుగా తెరిపించిన వాన మళ్లీ ఇవాళ దంచుకొట్టింది. పలు చోట్ల రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. నగరానికి భారీ వర్ష సూచన ఉండడంతో ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దళిత బంధు విషయంలో సోషల్ మీడియాలో తలెత్తిన గొడవ కాస్త ఇద్దరి మధ్య వివాదానికి తెరలేపింది. ఫలితం ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. నిరుపేద దళితులకు అందాల్సిన దళిత బంధు పథకం కేవలం అధికార పార్టీ నాయకులకే ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులే బుద్ధి చెప్తారని వాళ్లు హితవు పలికారు. నిజాంసాగర్ మండలం బూర్గుల్ గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో పల్లెగోస బీజేపీ భరోసా కార్యక్రమం ఉండగా స్థానికంగా యువకులు నిర్మించిన గద్దెను స్థానిక టీఆర్ఎస్ నాయకులు ధ్వంసం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జెండాను ఎగురవేసి తీరుతామని పట్టుబడడంతో పోలీసులు గ్రామంలోకి వెళ్లే రహదారిని దిగ్బంధనం చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్లో నిర్మాణం జరుగుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక అద్భుత నిర్మాణమని ఆయన కొనియాడారు. ఈస్ట్ వెస్ట్ గ్రాండ్ ఎంట్రీ పనులు త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే సివిల్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, వర్క్ ఏజెన్సీ సభ్యులకు సూచించారు. ఇక డేటా సెంటర్కు సంబంధించిన అంశాలపై డీజీపీ మహేందర్ రెడ్డినే అడిగి తెలుసుకున్నారాయన. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. జగన్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మగవారితో పోటీగా అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని, రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పరిధిలోని యునిక్ హైస్కూల్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఓ యువకుడు. స్కూల్లోని ఇన్ఛార్జ్ కొడుకు బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో వేధింపులకు పాల్పడుతున్న యాసర్ బండారం కాస్త బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. కాకినాడ జిల్లాలో ఓ ఎద్దు వీరంగం సృష్టించింది. తుని పట్టణంలో ఓ ఎద్దు ప్రవర్తన ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆ ఎద్దును అదుపు చేసేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎద్దును పట్టుకునేందుకు మున్సిపల్ సిబ్బంది అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ బసవన్న శాంతించట్లేదు. అక్కడున్న స్థానికులపై ఎగబడి దాడికి పాల్పడింది. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు కూడా. ప్రస్తుత సమాజంలో ఎవరైనా మరణిస్తే కొంతకాలానికి రక్త సంబంధికులే మర్చిపోతారు. అలాంటిది చాలా ఏళ్లు తమింట్లో పెంచుకున్న కుక్క చనిపోతే దాని జ్ఞాపకాలు మరవలేని ఓ వ్యక్తి దానికి ఏకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకుంటున్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు నివాళులర్పిస్తూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో ఆ దారి వెంట వచ్చిపోయేవారు ఫ్లెక్సీని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించగా టాస్క్ ఫోర్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్ధన నియమితులయ్యారు. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి బాధ్యతలను సీనియర్ రాజకీయ నాయకుడు దినేష్ గుణవర్ధనకు అప్పగించారు. రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన గుణవర్ధన గతంలో విదేశాంగ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స గుణవర్ధనను హోంమంత్రిగా కూడా నియమించారు. ఇవి టీవీ 45 టాప్ 10 న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ 45.